హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన 10వ తరగతి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 50% ఛాయిస్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగా ఈసారి 11 పేపర్లు ఉండవు, కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లో ప్రశ్న పత్రంలో ఉన్న 50% వాటికి మాత్రమే జవాబు ఇవ్వవలసి ఉంటుంది. 50% ఛాయిస్ అయితే ఉంటుంది. అయితే ఆబ్జెక్టివ్ పార్ట్లో అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది. థియరీ ప్రశ్న పత్రాల్లో మాత్రమే 50% ఛాయిస్ ఉంటుంది. ఈ సంవత్సరం 10th విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తం సిలబస్లో 70% నుంచే ప్రశ్న పత్రాలు ఇస్తారు. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు టెన్షన్ పడకుండా ఛాయిస్ని 50% ఇవ్వడం విశేషం. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకైతే 11వ తారీఖు నుంచి అయితే పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. అందులో 11 పేపర్లు ఉంటాయి అనుకుంటారు, కానీ మనకి అక్కడ 6 పేపర్లు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో అందులో మనకి 50% ఛాయిస్ అయితే ఉంటుంది, కానీ ఆబ్జెక్టులు మాత్రం ఉండదని చెప్పన్నారు. ఓన్లీ థియరీ ఎగ్జామ్స్లోనే 50% ఛాయిస్ అయితే ఉంటుందన్నారు. అలాగే సిలబస్ కూడా కేవలం 70% మాత్రమే ఉందని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో విధంగా తెలంగాణ 10th విద్యార్థులకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కూడా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.